లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి పట్టు ఉన్ని అనేటటువంటి పాఠ్యాంశంలో మొదటి వీడియోలో పట్టు ఉన్ని అనేటటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, అదేవిధంగా పట్టుపురుగు నుండి పట్టు దారాన్ని ఎలా తయారు చేస్తారు, సెరీకల్చర్ ఎలా తయారు చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టు ఉన్ని అనేటటువంటి టాపిక్లో ముందు పట్టు గురించి నేర్చుకుందాం. ఇక్కడ పట్టు గురించి నేర్చుకోబోయే ముందు మనకి పత్తి, జనుము, గోగు, కొబ్బరి ఇలాంటి పంటల నుండి దారాలు వస్తాయి. సహజ దారాలు, పత్తి నుండి పత్తి దారం వస్తుంది, నూలు దారం వస్తుంది, జనుము నుంచి కూడా దారం వస్తుంది, గోగు, కొబ్బరి వీటన్నిటి నుంచి దారాలు వస్తాయి. అవి రకరకాల పర్పసెస్ల కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం. వస్త్రాలు, తాడులు ఇలాంటి తయారు చేయడం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా పట్టు పురుగు నుండి పట్టు దారం వస్తుంది. ఇది ఖరీదైనటువంటిది, బాగా మెరుస్తూ ఉంటుంది. ఇది పట్టు పురుగు నుంచి, జంతువుల నుంచి వస్తుంది. మరియు గొర్రె, మేక, ఒంటె, జడల బర్రె ఇలాంటి జంతువుల నుండి ఉన్ని వస్తుంది. కాబట్టి మనం ఉపయోగించేటటువంటి సహజ దారాలైనటువంటి పట్టు, ఉన్ని, నూలు ఇవన్నీ కూడా అయితే జంతువుల నుంచి లేకపోతే వృక్షాల నుంచి వస్తాయి. అందుకే వీటిని సహజ దారాలు అన్నాం. ఈ సహజ దారాలలో పట్టు అనేటటువంటి సహజ దారం గురించి, ఉన్ని అనేటటువంటి సహజ దారం గురించి నేర్చుకుందాం. ఈరోజు మనం క్లాస్లో పట్టు అనే సహజ దారాన్ని ఎలా తయారు చేస్తారు, ఎలా ఉత్పత్తి చేస్తారు అనేటటువంటి దాని గురించి ఈరోజు నేర్చుకుందాం. పట్టు పురుగు నుంచి పట్టు కథ, పట్టు పురుగు యొక్క, పట్టు దారం యొక్క కథని నేర్చుకుందాం. కథ అంటే అది ఎలా, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ పట్టు వస్త్రం వచ్చేదాకా ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం నేర్చుకుందాం. ఈ పట్టు పురుగు నుంచి పట్టు దారం తయారు చేసేటటువంటి పట్టు పురుగు యొక్క గుడ్ల నుంచి వస్త్రాల దాకా, పట్టు వస్త్రాల దాకా ఉండేటటువంటి ఈ ప్రాసెస్ మొత్తాన్ని సెరీకల్చర్ అంటాం. ఇది ఒక పంట లాంటిది. ఎలా అయితే వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలు వేస్తూ ఉన్నారో అలాగే సెరీకల్చర్ అనేది కూడా పట్టు పంట. ఇలాంటి పట్టు పంట అనేక రకాల స్టెప్స్లో, ఒక 4 రకాల స్టెప్స్లో జరుగుతుంది. పట్టు గుడ్ల నుంచి, పట్టు పురుగు నుంచి పట్టు వస్త్రం తయారయ్యేదాకా 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, అయినా సరే చూస్తూ ఉండండి, ముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియోను ముందుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. ఫస్ట్ స్టెప్, సెరీకల్చర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పట్టు పురుగు, లేదా దీన్ని మాత్ అని కూడా అంటారు, పట్టు పురుగు లేదా మాత్ నుండి గుడ్లు ఎలా వస్తాయి, అది ఎలా పడుతుంది, దాని గురించి ఒకసారి చూద్దాం. పట్టు పురుగు సీతాకోక చిలుకలాగే ఉంటుంది. సీతాకోక చిలుకలు ఎలా అయితే రెక్కలు ఉంటాయో అలాగే పట్టు పురుగుకు కూడా రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలున్నటువంటి పట్టు పురుగులో ఆడ పట్టు పురుగులు ఏవైతే ఉంటాయో అవి, వాటిని చిలకలు అని చెప్తాం, మామూలు భాషలో చిలకలు అంటారు. ఆ సెరీకల్చర్ ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళు చిలకలు అని మామూలు వాడుక భాషలో అంటూ ఉంటారు. యాక్చువల్గా దీని యొక్క పేరు బాంబెక్స్ మోరీ, బాంబెక్స్ మోరీ అనే పేరుతో సైన్స్ పరంగా దీన్ని బాంబెక్స్ మోరీ, బయాలజికల్ నేమ్ బాంబెక్స్ మోరీ అంటాం. దాన్ని మాత్ అని కూడా అంటాం ఆ పురుగుని. ఈ మాత్లు దాదాపుగా ఒక ప్రత్యేక గదులలో, ఎలాంటివి, వల వంటి పెట్టెలలో ఉంచి, వల లాంటి పెట్టెలు తయారు చేస్తారు వాటి కోసం. ఆ వల లాంటి పెట్టెల్లో
పెట్టెలన్నింటినీ ఒక ప్రత్యేక గదిలో ఉంచి ఈ పట్టు పురుగులను, రెక్కలు ఉన్నటువంటి పట్టు పురుగులను పెంచుతారు. ఈ రెక్కలున్నటువంటి ఆడ పట్టు పురుగులు దాదాపుగా ఒక ట్రిప్కి 500 గుడ్లు పెట్టి చనిపోతుంది. ఇలా ఆడ పట్టు పురుగు గుడ్లు పెట్టేంత వరకు దానిని జాగ్రత్తగా ప్రత్యేక గదుల్లో దాన్ని పెంచుతారు. తర్వాత అది గుడ్లు పెట్టే సమయానికి ఆ పట్టు పురుగు దాదాపు ఒక 500 గుడ్లు దాకా పెడుతుంది. ఆ గుడ్లు పెట్టేటటువంటి సమయానికి మనకి ఆ పట్టు పురుగుని పెంచడానికి మలబరీ ఆకులను వేస్తూ ఉంటారు. ఈ మలబరీ ఆకులను వేసిన తర్వాత అవి తిని గుడ్లు పెట్టేటటువంటి సమయం వచ్చేటప్పటికి ఆ గుడ్లను ఆ ఒక తెల్లని వస్త్రాన్ని కానీ లేదా పేపర్ని కానీ బల్లల మీద వేస్తారు. అక్కడ ఆ పట్టు పురుగులు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిన్న గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లను జాగ్రత్తగా ప్లేట్లలో ఉంచి వాటికి మలబరీ ఆకుల పైన, ఆకులతో తయారు చేసినటువంటి చాపల పైన వాటిని పొదుగుతారు. ఆ చిన్న చిన్న గుడ్లను తీసుకెళ్ళి మలబరీ ఆకులు బాగా చిన్న చిన్నగా కట్ చేసి ఒక మెత్తలాగా తయారు చేసి, చాపలాగా తయారు చేసి వాటిపైన ఈ చిన్న చిన్న గుడ్లను ఉంచడం జరుగుతుంది. అవి పొదిగిన తర్వాత ఈ పట్టు చిలకలు అని చెప్పుకున్నామే, బాంబెక్స్ మోరీలు లేదా మాతులు, వీటిని అమ్మడానికి కొన్ని కేంద్రాలు కూడా ఉంటాయి. వాటిని గైనేజర్స్ అంటాం. గైనేజర్స్ పట్టు పురుగులను అమ్మేటటువంటి కేంద్రము లేదా మాతులను అమ్మేటటువంటి కేంద్రము, బాంబెక్స్ మోరీలను, పట్టు చిలకలను అమ్మేటటువంటి కేంద్రాలను గైనేజర్స్ అంటాం. ఈ చిలకలను తీసుకొచ్చి వాటి నుంచి గుడ్లను పొదిగించి ఆ గుడ్లను పెద్దయ్యేదాకా మలబరీ ఆకులతో తయారు చేసిన చాపలపై వాటిని పొదిగిస్తారు. అలా పొదిగించిన తర్వాత చిన్న చిన్న పురుగులు అనేవి బయటకు వస్తాయి, లార్వాలు బయటకు వస్తాయి. ఇది రెండవ స్టెప్. ఇంకా మొదటి స్టెప్ తర్వాత రెండవ స్టెప్, గుడ్ల నుంచి కాయలు ఎలా తయారవుతాయి, గుడ్ల నుంచి చిన్న చిన్న పురుగులు ఎలా వస్తాయి, అవి కాయలుగా ఎలా రూపాంతరం చెందుతాయి. ఒకసారి గమనించినట్లయితే ఈ గుడ్లను చిన్న చిన్న లార్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని డింబకాలు అంటారు. చిన్న పట్టు పురుగులు డింబకాలు అంటాం. ఈ డింబకాలను పెద్ద పెద్ద పళ్ళాలలో వేసి ఆ పళ్ళాలలో మొత్తం కూడా మల్బరీ ఆకులు, చిన్న చిన్న మల్బరీ ఆకు ముక్కలను వేసి ఆ పళ్ళాలలో ఈ పట్టు పురుగులను ఉంచడం జరుగుతుంది. పట్టు పురుగు యొక్క డింబకాలను ఉంచడం జరుగుతుంది. ఈ సెరీకల్చర్ అనేటటువంటి పట్టు పురుగు నుంచి గుడ్ల నుంచి వస్త్రాన్ని తయారు చేసేటటువంటి దాన్ని సెరీకల్చర్ అంటాం. ఇందా చెప్పుకున్నాం మనం. అదేవిధంగా మల్బరీ తోట, పట్టు పురుగులు రాత్రి పగలు తేడా లేకుండా, చిన్న పట్టు పురుగులు ఏవైతే ఉన్నాయో, లార్వాలు ఏవైతే ఉన్నాయో, డింబకాలు ఏవైతే ఉన్నాయో చిన్న పట్టు పురుగులు, అవి రాత్రి పగళ్ళు తింటూనే ఉంటాయి. వాటి కోసం సరైనటువంటి పాళ్ళలో ఆ చిన్న చిన్న మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఆహారం మల్బరీ ఆకులే. పట్టు పురుగుల యొక్క ఆహారము మల్బరీ ఆకులు. ఆ మల్బరీ ఆకులను ఉంచడం ద్వారా అవి రాత్రి పగళ్ళు తిని బాగా పెద్ద అవుతాయి. ఆ పెద్ద అయిన తర్వాత ఆ గొంగళి పురుగులను వెదురు పళ్ళాలలో వేస్తారు. ఈ వెదురు పళ్ళాలను ఇక్కడ గుండ్రంగా చక్రాలు చక్రాల్లో ఉంటాయి, వాటిని చంద్రికలు అంటారు, వెదురు పళ్ళాలు అంటారు వాటిని. అంటే వెదురుతో చెక్కతో పేర్చినటువంటి పళ్ళాలలాగా ఉంటాయి, వాటిని చంద్రికలు అంటారు. ఈ చంద్రికల్లోకి బదిలీ చేస్తారు. ఆ చిన్న చిన్న పట్టు పురుగులు బాగా తిని లావుగా అవుతాయి. ఆ లావు అయినటువంటి పట్టు పురుగులను వెదురు పళ్ళాలు అనబడేటటువంటి, చంద్రికలు అనబడేటటువంటి వెదురు పళ్ళాల లోపలికి బదిలీ చేస్తారు. ఈ విత్తనాభివృద్ధి సంస్థలు ఏవైతే ఉన్నాయో, హార్స్లీ హిల్స్లో ఇలాంటి విత్తనాభివృద్ధి సంస్థలు, విత్తనాలు మనం ఫస్ట్లో చెప్పుకున్నామో, ఈ పట్టు పురుగు యొక్క గుడ్లను విత్తనాల కింద తీసుకుంటారు. అదొక పంట అని చెప్పాను నేను. కాబట్టి పట్టు పురుగు పరిశ్రమకు, పట్టు పరిశ్రమకు విత్తనాలు ఏవేంటంటే ఆ పట్టు పురుగు గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లనే విత్తనాలు అని చెప్తాం. ఈ పట్టు పురుగు గుడ్లు తయారు చేసేటటువంటి విత్తనాభివృద్ధి సంస్థ మనకి హార్స్లీ హిల్స్ అనేటటువంటి ప్రదేశంలో ఉండడం జరిగింది. ఈ గొంగళి పురుగులను చంద్రికల్లోకి బదిలీ చేస్తారు. అలా బదిలీ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే 30 లేదా 35 రోజులు బాగా తింటాయి అవి. అక్కడ కూడా తినేసి అవి తన చుట్టూ గూడు నల్లుకుంటాయి. తన చుట్టూ దారాలతో నోటి నుంచి ఒక రకమైనటువంటి ద్రవం విడుదలవుతుంది. ఆ ద్రవంలో మనకి ఒక రకమైన ప్రోటీన్లు ఉంటాయి. అవేంటో తర్వాత చెప్పుకుందాం మనం. ఆ ప్రోటీన్లు ఉన్నటువంటి దారాన్ని తన చుట్టూ దారంలాగా, ఆ ప్రోటీన్లు, ఆ ద్రవం ఏదైతే నోటి నుంచి బయటకు వస్తుందో, ఆ నోటి నుంచి బయటకు వచ్చేటటువంటి ద్రవం బయటకు రాగానే
వేడి వల్ల మరియు తేమ వల్ల గాలిలోని వేడి తగలగానే ఆ దారం గట్టిపడుతుంది. ఆ గట్టిపడినటువంటి దారంతో అది తన చుట్టూ తాను ఒక గుడ్డులా గూడుని అల్లుకుంటుంది. అది ఒక గుడ్డులాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ గూడును అల్లుకున్న తర్వాత అలా అల్లుకున్నటువంటి గూడికి పేరుంది. అదేంటంటే పట్టుకాయ అని పిలుస్తారు. మామూలుగా అయితే దాన్ని కకూన్ అని దానికి పేరు. కకూన్ లేదా పట్టుకాయ.